नमस्ते वेलकम टू फोकस सोंतंटी कला कलगाने मिगुलुतोंदी सिमेंट धरलु मंट पुट्टिस्तुन्नायि पदि रोजुल्लो बस्ता सिमेंट धर 50 नुंचि 70 रूपायलु पेरिगिंदी इप्पटिके ओडदोडुकुल्लो कोट्टुमिट्टाडुतुन्न रियल एस्टेट रंगं सिमेंट धराघातंतो ददमवुतोंदी उन्नट्टुंडि धरलु अमांतंगा पेरगडानिकि कारणमेंटि सिंडिकेट केटुगाळ्ळु एवरु लेट्स वाच एनटीवी स्पेशल ऑपरेशन ఇల్లు కట్టుకోవాలనుకున్న సామాన్యుడి కలేమో కానీ ఆ ఇల్లు కట్టేందుకు ఒక సిమెంట్ బ్యాగ్ దొరకడం కూడా కష్టంగా మారిపోయింది 400 రూపాయలు పెడితే కానీ ఒక బ్యాగ్ ఈ రోజు లభించట్లేదు ఇక మరింత బ్రాండ్ ఉన్నటువంటి భారతి సిమెంట్ అల్ట్రాటెక్ సిమెంట్ అయితే మరింత ధర ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ సిమెంట్ ఈ రోజు నల్ల బంగారంగా మారిపోయింది ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు కానీ అందులో 60% మాత్రం సిమెంట్ ధరలకే సరిపోతుంది మరి నగరంలో సిమెంట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ఒక నెల రోజుల్లో 60 రూపాయలు ఎందుకు పెరిగాయి मरी दानिपै यजमानुलु एमंटुन्नारु सिंडिकेट्स एमंटुन्नारु मरी एनटीवी स्पाय ऑपरेशन ओकसारि चूद्दाम बस्ता सिमेंट धर 290 रूपायलु इदि एप्रिल नेलाखरु माट ఇప్పుడు బస్తా సిమెంట్ ధర 350 రూపాయలకు పైమాటి ఉన్నట్టుండి 10 రోజుల్లో సిమెంట్ ధరలకు రెక్కలొచ్చాయి బస్తా సిమెంట్ 290 నుంచి 350 370 రూపాయల వరకు ఎలా చేరుకుంది సిమెంట్ ధరల విషయంలో అసలు ఏం జరిగింది ధరలు అమాంతంగా ఎలా పెరిగాయి సిమెంట్ ధరల పెరుగుదల వెనుక దాగిన మర్మం కనుక్కునేందుకు ఎన్టీవీ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది సిటీలో ఉన్న కొన్ని సిమెంట్ షాపులకు వెళ్ళింది ఎన్టీవీ బృందం ఇది మణికొండలోని సిమెంట్ షాప్ సిమెంట్ కొనే కస్టమర్లా వెళ్ళింది ఎన్టీవీ టీం అక్కడ ఏం జరిగిందో మీరే చూడండి రెండు సిమెంట్ బస్తాలు కావాలని అడిగితే ఇష్టారాజ్యంగా ధరలు చెప్పాడు షాప్ యజమాని ఒక్కో కంపెనీ ఒక్కో రేట్ ఉంటుందని ఏ బ్రాండ్ సిమెంట్ కావాలి అని అడిగాడు అన్ని బ్రాండ్ల ధరలు 320 రూపాయలకు పైమాటే షాప్ ఓనర్ రాసిచ్చిన సిమెంట్ బ్రాండ్స్ వాటి ధరలు ఇదిగో ఇలా ఉన్నాయి మరో షాప్కు వెళ్ళింది ఎన్టీవీ టీం అక్కడ మరింత దారుణం ఒక్కో బస్తా ధర 340 రూపాయలకు పైమాటి అంత ధర ఎందుకని అడిగితే మా దగ్గర క్వాలిటీ సిమెంట్ ఉంటుంది అన్నాడు యజమాని మరి క్వాలిటీ అంటే రెండు బస్తాలతో కట్టేది బస్తా సిమెంట్తోనే కట్టొచ్చేమో అన్న అనుమానం వస్తుంది మనకి కానీ అది నిజం కాదు ధరలను పెంచడానికి అదో ట్యాగ్ లైన్ మాత్రమే ఇది మణికొండ పక్కనే ఉన్న పుప్పాలగూడలో ఉన్న సిమెంట్ గోదాం ఎలా ఉందో చూసారా ఇక్కడ ఒకే కంపెనీ సిమెంట్ మాత్రమే అందుబాటులో ఉంది షాప్ ఏ రేంజ్ లో ఉందో ధర అంతకు ఎక్కువే ఉంది భారతీయ సిమెంట్ తప్ప మరే బ్రాండ్ అంత క్వాలిటీగా లేవు అంటున్నాడు యజమాని లూజ్ గా కొంటే ఒక ధర బల్క్ గా కొంటే మరో ధర అంటూ ధరలు రాసిచ్చాడు बैच
ఒకే బ్రాండ్ సిమెంట్ ఒకే ఏరియా పక్కపక్కనే షాపులు ధరలు మాత్రం వేరువేరు ధరలు చెప్పడం షాప్ యజమానుల ఇష్టారాజ్యంగా మారింది ఎంఆర్పి పై ఎంత పడితే అంత పెంచి అమ్మడమే నోటికొచ్చినంత ధర చెప్పడం చేతికొచ్చినంత రాసిపడం ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తెలంగాణలోనే కాదు ఏపీలోనూ సిమెంట్ రేట్ విషయంలో సేమ్ సీన్ ఇంటి నిర్మాణం మాట ఎత్తాలంటేనే భయపడిపోతున్నారు సామాన్యులు సిమెంట్ ధరలు అంతలా మండిపోతున్నాయి ప్రభుత్వం సిమెంట్ ధరలను తప్పించమని చెప్పినా కంపెనీలు డోంట్ కేర్ అంటున్నాయి అసలు కంపెనీలు ఒక సిండికేట్ కాకుండా ధరలు పెరగవు వాళ్ళంతా ఖచ్చితంగా ఒకటికి మారి మరి ఈ రేట్లు పెంచినట్టు చెప్పుకుంటున్నారు ఒక కంపెనీ 60 పెంచితే మరో కంపెనీ ఏకంగా 100 రూపాయలను పెంచేసింది కనీసం 310 రూపాయలకు తగ్గించమంటే కంపెనీలు ససేమేరా అంటున్నాయి సీజన్ కావడంతో కంపెనీలు ఎంత మాత్రం భయపడడం లేదు దీంతో చెప్పేదేముంది ఏపీలోను సిమెంట్ ధరలు బీపీ పెంచేస్తున్నాయి ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ మాటలను కూడా తలకెక్కించుకోవడం లేదు వ్యాపారులు వాళ్ళ ప్రకటనల దారి వాళ్ళదే వీళ్ళ రేట్ల రూట్ వీళ్ళదే అదేమంటే సిట్యుయేషన్ ఇది అని మొహం మీద చెప్పేస్తున్నారు కంపెనీలు ధరలు తగ్గించడం లేదు మా వ్యాపారాలు కూడా భారీగా తగ్గాయి దీంతో స్టాక్ తెచ్చుకోవాలన్నా భయంగా ఉంది అయినా ఎవరికే ధరలు కావాలంటే వాళ్ళకి ఆ ధరలు రెడీ చేసి పెట్టాం ఎవరికి కావాల్సిన ధరలు వాళ్ళు తీసుకెళ్లొచ్చు 310 ఇక్కడే ఉంది 380 ధర పలికే బస్తా కూడా ఇక్కడే ఉందంటున్నారు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పెరిగినటువంటి సిమెంట్ ధరలు సామాన్యుడికి మంట పుట్టిస్తున్నాయి ఒకవైపు వేసవి కాలం సీజన్ క్యాష్ చేసుకునేందుకు వ్యాపార సంస్థలు పోటీ పడుతుండగా ఇంకోవైపు గుత్తాధిపత్యం కూడా తోడవడంతో ధరల పెరుగుదలకి ప్రధాన కారణంగా భావిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహారమే జోక్యం చేసుకుంది కేవలం 310 రూపాయలకి మాత్రమే సిమెంట్ ధరను విక్రయించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే డీలర్స్కి సంబంధించి రిటైల్గా అమ్మేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఒకవైపు వ్యాపారాలు పడిపోయి ఇంకోవైపు సీజన్లో వ్యాపారాలు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది వాస్తవంగా ప్రభుత్వం ప్రకటించిన 310 రూపాయల ధరకి ఎందుకు విక్రయించాలి ఎందుకు విక్రయించకూడదు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ఉన్నారో వాళ్ళతో మాట్లాడిచే ప్రయత్నం చేద్దాం చెప్పండి గవర్నమెంట్ ఏమో 310 రూపాయలు అమ్మాలని చెప్పి ప్రకటించింది ఇప్పుడు మీకు మీకు సరఫరా చేసేటువంటి సంస్థల నుంచి మీకు ఎటువంటి పరిస్థితి ఉంది అసలు వాస్తవ పరిస్థితి ఎలా ఉంది కంపెనీ వాళ్ళు అయితే ఇంకా రేట్ తగ్గించలేదు కంపెనీ వాళ్ళు రేటు ఇంకా తగ్గించలేదు రేట్ తగ్గించినప్పుడు మేము కూడా తగ్గించి అమ్మటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 350-360 రూపాయలు నడుపుకుంటుంది ఇప్పుడు మీరు మీరు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక దాదాపుగా కేసీపీ 370 రూపాయలు చెప్పారు రామ్కో 360 అమ్ముతున్నారు అంటే ప్రభుత్వం క్లియర్గా స్పష్టం చేసింది 310 రూపాయలకి మించకూడదని చెప్పి మీరు ఇప్పుడు 370 రూపాయలకి ఏదైతే అమ్మగలుగుతామో ఆ స్టాక్ పెట్టుకుంటున్నాము 360-70 రూపాయలు వాళ్ళ కంపెనీ వాళ్ళు తగ్గించిన దాని వరకు మేము కూడా మినిమం స్టాక్ పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాం 50 బస్తాల కన్నా ఎక్కువ ఉండవు స్టాకు మిగతా 310కి ఏదైతే అమ్మగలుగుతామో అది స్టాక్ పెట్టుకుంటున్నాం మేము అంటే ఇప్పుడు వాస్తవంగా చూసుకుంటే ఇదంతా ఫుల్ సీజన్గా నడవాల్సినటువంటి పరిస్థితి వేసవకాలం అంతా వ్యాపారం బాగుండాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ సంస్థలు ఉత్పత్తి చేసే సంస్థలు గుత్తాధిపత్యం డిమాండ్ పెరగడం అసలు వ్యాపారం మీద ఎలా ఉంది ప్రభావం మా వ్యాపారం ఇప్పుడు 40% కూడా లేదండి ఇప్పుడు
సామాన్యుడికి 320-330 రూపాయల రేట్లో ఉంటే కొంచెం ముందుకు ఒక అడుగు ముందుకు వస్తాడు ఇంకో కట్టుకుందామని లేకపోతే ఒక 2-3 మంత్స్ దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటారు మళ్ళీ వర్షాకాలంలో రేట్లు మామూలుగా 300 ఆ రేంజ్కి వచ్చినప్పుడే మొదలు పెట్టుకుంటాడు ఏదో తగ్గించే పరిస్థితి లేదన్నారండి వాళ్ళు అయితే చెప్పడం అదే మామూలు గవర్నమెంట్ చెప్పడం అయితే 3-10 అందుకే తక్కువ అదే 3-10కి అలా అమ్మన్నారు అని కంపెనీ వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళేం తగ్గించమని అంటున్నారు ఎందుకు తగ్గించలేదంటే మార్కెట్ బట్టి మేము ఇట్లా ఇదే కానీ అని మార్కెట్ని బట్టి మేము ఇదే కానీ మేము పెంచింది ఏమి లేదని వాళ్ళు సమాధానం చెబుతున్నారు ఇది యాక్చువల్గా సీజన్ అండి ఈ జనాలకి ఈ అప్ అండ్ డౌన్స్ అనేది సంవత్సరానికి 2-3 సార్లు ఉంటాయండి కాబట్టి జనాలకి ఏమైందంటే మన ఈ మధ్య ఒక 3-4 నెలల క్రితం దాదాపు 70-80 రూపాయలు బస్తా తగ్గిందండి అలా 70-80 రూపాయలు తగ్గి ఇవాళ ఒకేసారి 3-70 3-80 అనేసరికి ఏంటంటే వినియోగదారులు కానీ బిల్డర్స్ కానీ అమ్మ ఒకేసారి 170-180 పెరిగేసరికి ఇట్లా ఇది అవటమే కానీ ఈ పెరగడం తగ్గడం మామూలేనండి మామూలుగా కాదు ఈ గవర్నమెంట్ చెప్పినా తగ్గించిపోవడం అనేది మరి రీజన్ అనేది కరెక్ట్గా మరి ఏంటో మనకు తెలియదు సిమెంట్ ధరల ప్రభావానికి సంబంధించినంత వరకు కూడా వ్యాపార సంస్థలు ఏదైతే ఉత్పత్తి సంస్థలు ఏదైతే ఉత్పత్తి సంస్థల నుంచి వస్తున్నటువంటి ధరల ప్రకారం అమ్మాల్సి వస్తుంది ఏదైతే తక్కువ ధరకు సిమెంట్ ఉందో ఆ సిగ్మెంట్ని మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉంచుతున్నాము ప్రధానంగా బ్రాండెడ్కి సంబంధించినటువంటి సిమెంట్ బస్తాలు మాత్రం అమ్మట్లేదని కూడా చెప్తారు ఏదేమైనప్పటికీ కూడా సిమెంట్ ధరల ప్రభావం మాత్రం తీవ్ర స్థాయిలో మార్కెట్లో ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి మరి ఎస్బీ శ్రీనివాస్తో హరీష్ ఎన్టీవీ విజయవాడ ఇష్టారాజ్యంగా ధరలు చెప్పిన సిమెంట్ షాప్ యజమానులు ఎన్టీవీ టీం వెళ్లగానే హడలెత్తారు ఇందాక సిమెంట్ కావాలని వచ్చిన వాళ్ళు కెమెరాలు మైకులతో వచ్చారేంటని షాక్ అయ్యారు ముందే చెప్తే 10-20 రూపాయలు తక్కువగా ఈ సిమెంట్ ఇచ్చేవాళ్ళం కదా అనడం మొదలుపెట్టారు 10 రోజుల్లో సిమెంట్ ధరలు అమాంతంగా పెరిగిపోవడానికి కారణమేంటో షాప్ యజమానులకు కూడా స్పష్టంగా తెలియదు కానీ అందరూ పెంచారు కదా మనము పెంచడమే అన్న ధోరణి పక్క షాప్లో బస్తా ధర 320 రూపాయలుంటే మనం 330కి అమ్మేద్దామని భావించడమే మాకు వస్తున్న ధరలకే మేము అమ్ముతున్నాం అంటున్నాడు హైదరాబాద్ లో సిమెంట్ గోదాం యజమాని ఉన్న పడంగా ధరలు పెరగడం తమకు ఆశ్చర్యంగానే ఉందంటున్నాడు ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం వల్లే ధరలు పెరిగాయని దీంతో అమ్మకాలు లేక మా దగ్గర స్టాక్ కూడా పేరుకుపోతోందని అంటున్నాడు ప్రీమియం బ్రాండ్ వచ్చేసి 40-50 రూపాయల వరకు నడుస్తుందండి ప్రెజెంట్ బి గ్రేడ్ బ్రాండ్స్ వచ్చేసి 25-15 మధ్యలో నడుస్తున్నాయి ఒక్కో బ్రాండ్ ధర ఒక్కోలా ఉంటుందంటూ ధరల చిట్టి రాసిచ్చిన మరో షాప్ యజమాని కూడా ఎన్టీవీ బృందాన్ని చూసి షాక్ అయ్యాడు ఎంఆర్పీపై 10-20 రూపాయలే ఎక్కువ కమ్ముతున్నామంటున్నారు ధరల పెంపుదలతో సామాన్యుడి సొంతింటి కల మాటేమిటో కానీ తాము మాత్రం తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు వాళ్ళు ఎంఆర్పీ మాకు ఏ విధంగా ఇస్తే ఎంఆర్పీ అమ్ముతాము ఇంకొకటి రేటు పెరుగుతున్నా మాకు ఏం ఉపయోగం లేదు అది ఎందుకంటే వాళ్ళు 200 రూపాయలకు అమ్మినా మాకు అదే 10 రూపీస్ మార్జిన్ ఉంటుంది 350కి అమ్మినా మాకు అదే 10 రూపీస్ మార్జిన్ ఉంటుంది కానీ వాళ్ళు ఏ విధంగా రేట్లు పెంచి మాకు కోట్ చేసి ఇస్తారో అదే రేట్ ప్రకారంగా మేము అమ్మడం జరుగుతుంది కానీ మాకు పెంచడం వల్ల ఏం ఉపయోగం లేదు అగర్ రేటు తక్కువ ఉంటే మాకు బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది బిజినెస్ ఇంకా పెరుగుతుంది రేటులో కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది మాకు కూడా సేల్ తక్కువ అవుతుంది చాలా సిండికేట్ గాళ్ల వల్లే ధరలు పెరిగాయంటున్నాడు మరో వ్యాపారి డిస్ట్రిబ్యూటర్లంతా సిండికేట్గా మారి తమ ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారని దీంతో తమ అమ్మకాలు పడిపోయాయని అంటున్నాడు ఎలాంటి గడ్డుకాలం లేకుండానే ఉన్నట్టుండి ధరలు పెరగడానికి సిండికేట్ గాళ్లే కారణం అంటున్నాడు అంటే అదే కంపెనీ డిమాండ్ బట్టి వాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు అంతే ఇంకా క్వాలిటీలో కూడా కొంచెం డిఫరెంట్ ఉందని చెప్తా అన్నారు
కానీ మేజర్ కంపెనీలు అన్నీ కూడా ఈక్వల్గానే ఉందా అది అంతే సిండికేట్ అయిపోయి డిస్పాచ్ తగ్గించేసి రేటు పెంచడం చేస్తారు అంటే సిండికేట్ అంటున్నారు ఏ విధంగా సిండికేట్ అంటే ధరల కోసమైనా లేకపోతే ధరల కోసం అంటే ఇక అది రేటు పెంచడం కోసమే సిండికేట్ అవుతారు వీళ్ళు వాళ్ళు వాస్తవంగా ఉత్పత్తి మీద వాళ్ళకు వచ్చే బెనిఫిట్ని చూసుకొని చేస్తే ఇంత రేట్ ఉండదు ఒక 20-30 రూపాయలు తేడా ఉందంటే మనం ఒప్పుకోవచ్చు కానీ సిండికేట్ వల్లనే 100 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు తేడా చేస్తారు ధరలు పెరిగితే నష్టపోయేది మేమే కదా అంటున్నారు షాప్ యజమానులు భగ్గుమంటున్న ధరల కారణంగా నిర్మాణాలు నిలిచిపోయాయని దీంతో అమ్మకాలు లేక విలవిలలాడుతున్నామని అంటున్నారు వ్యాపారులు తాము డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొంటున్న ధరపై 10-20 రూపాయలు మాత్రమే పెంచి అమ్ముతున్నామని వ్యాపారులు చెబుతున్న మాట ఇది వాల్టీ ఫోకస్ నమస్తే